న్యూస్ హైదరాబాద్ బార్కస్తో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 40 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. 12 మంది ల్యాండ్ గ్యాబర్స్పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు తెలిపారు డీసీపీ సత్యనారాయణ. 3 గుర్రాలు స్వాధీనం చేసుకుని యజమానులపై కేసు నమోదు చేశారు. మనం ఎవరైతే క్రిమినల్స్ పబ్లిక్ సేఫ్టీకి థ్రెటన్ చేస్తున్నారో, ఎక్కడైతే పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయో దాన్ని ఈజీగా మేము పట్టుకోవడానికి చాలా ఈజీ అయ్యింది. సో ఈ విధంగా పబ్లిక్ నుంచి కూడా చాలా ఎప్రిషియేషన్ వచ్చింది. ఎందుకంటే 99% పీపుల్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, డిస్కంఫర్ట్ లేకుండా, ఇన్కన్వీనియన్స్ లేకుండా మనం ఈ యొక్క కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం వల్ల ఎవరైతే మెయిన్ క్రిమినల్స్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఈరోజు అదేవిధంగా 40 మంది రౌడీ షీటర్సు, ల్యాండ్ గ్రాబర్సు, వెహికల్ లిఫ్టర్స్ను పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక బెల్ట్ షాపు, అదేవిధంగా ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే సైబరాబాద్ రాచకొండ ఏరియాలో ఎక్కువ కేసులు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ మర్డర్లు చేసుకోవడానికి పాల్పడుతున్నారో, సన్నాహాలు చేస్తున్నారో, వాళ్ళని కూడా పసిగట్టి వాళ్ళని పట్టుకోవడం జరిగింది.